అందరికి శుభోదయం. జూలై 22, 2023 శనివారం, జూలై 22, 2023 సాటర్డే. మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం ఇప్పటి వరకు నేను ఎంఆర్ఎం, కేఏకేజీఎన్, భాగ్యలక్ష్మి, కేవీఆర్, ఎస్ఎంబి, మదీనా, ఎన్ఎస్ఆర్, జేబిటి, మాలిక్ తదితర మండల మేస్త్రులతో మరియు పీవీఎస్ మండి అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారిందరూ ఇచ్చిన సమాధానం ఒకసారి బేరేజ్ వేస్తే ఒక్క మదిన మండికి మాత్రం ఎన్నిట్లాగా ఇవాళ మామూలుగా వచ్చింది. తతి మండి మండీలు కూడా దిగుమతి తగ్గింది. ఇవాళ శనివారం, మీకు అందరూ తెలిసిందే, శనివారం రోజు మదనపల్లి మార్కెట్ దిగుమతి తక్కువగా వస్తుంది. కానీ నిన్న కూడా ఈ సమయానికి దిగుమతి మదనపల్లి మండలి తక్కువగా ఉంది, కానీ 7 గంటల తర్వాత బండ్లు రావడం మొదలెట్టాయి. మళ్ళీ దిగుమతి మామూలుగా వచ్చింది. అయితే ఇవాళ శనివారం, ఒకవేళ 7 గంటల తర్వాత బండ్లు వచ్చినా కూడా శనివారం రోజు కాబట్టి ఇక్కడ దిగుమతి పెద్దగా వచ్చే అవకాశం లేదు. మొత్తం మీద చూస్తే ఇవాళ మదనపల్లి మార్కెట్లో నిన్నటికన్నా ఇవాళ దిగుమతి తగ్గింది. శనివారం ఇప్పుడు ఇది ఇక్కడ మామూలుగా దిగుమతి తక్కువగానే వస్తుంది, ఇవాళ కూడా దిగుమతి తగ్గింది. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. నిన్న మీకు అందరూ తెలిసిందే, మదనపల్లి మరియు అంగళ్ళు మొలకచెరు ధర పెరిగింది. చూద్దాం, శనివారం మదనపల్లి మార్కెట్ దిగుమతి తక్కువగా వచ్చింది, మరి ధరలు నిన్నటికంటే ఇవాళ పెరుగుతాయా లేదా నిన్నట్లాగా ధరలు పెడితే చూడాలి. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్కి సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. సమాచారం వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్.